ఉభయ గోదావరి జిల్లాల్లో మిగతా అన్ని జిల్లాల ఇది ఎందుకంటే ఇది కులాల ఘర్షణ ఇది రావణ కష్టం లాంటిది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కులాలు కొట్టు వ్యక్తులు కులాలు కొట్టుకున్నంత కాలం అభివృద్ధి అనేది మీరు మర్చిపోండి ఇక్కడ దీనికి నాయకులు దీనికి వైసీపీ బాధ్యత వహించాలి గతంలో కూడా తునిలో మీరు ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు భోగిలు తగలబెట్టించేశారు మీరు ప్రీ ప్లాన్డ్ గా దాన్ని ఇంకొకళ్ళ మీద తోసేశారు ఈ రోజున మీ సొంత మంత్రిని మీ సభ్యుల్ని మీ మీ ఎమ్మెల్యేస్ని మీ వాళ్ళ మీద మీరే దాడి చేయించుకొని ఈ రోజున ప్రతి ఒక్కరి మీద మీరు మాట్లాడుతున్నారు దీన్ని ప్రజలందరూ గ్రహించాలి యువత కూడా అడగాల్సింది ఈ రోజున ఉపాధి అవకాశాలు అడగండి అభివృద్ధి అడగండి ఇలాంటి కుచ్చితప్పు రాజకీయ పోకడలు ఇలాంటి విభజన రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు దయచేసి వీటికి ఈ భావోద్వేగాలకు లోను కాకండి దయచేసి మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇది ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి గొడవలు జరిగింది ఒక చోట ఆగవి ఈ దేశం అంతా అంటుకునే పరిస్థితులు ఉంటాయి ఇలాంటివి అందుకని చాలా సున్నితంగా చాలా బాధ్యతగా వ్యవహరించాలి వైసీపీ మంత్రివర్గానికి కూడా చెప్తున్న మీ బాధ్యత మీది నోటికేది వస్తుంది మాట్లాడకండి తప్పది గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి పెంచే ప్రయత్నం చేయండి గొడవలు పడటానికి మీరే సృష్టించి మళ్ళీ మీరే ఈ రోజున పెంచి పెద్ద చేసే పరిస్థితిలో ఉన్నారు అందుకని దయచేసి మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది వైసీపీలో మంచి గొప్ప మేధావులు ఉన్నారు సజ్జల గారి లాంటి పెద్దలు ఉన్నారు మీ అనుభవం రాష్ట్ర కులాల మధ్య విచ్ఛిన్నానికి దారి తీస్తే వైషమ్యాలకు దారి తీస్తే ఒకసారి మీ పెద్దల మీద మీరే ఆలోచించుకోవాలి సజ్జల గారు మనస్ఫూర్తిగా చెప్తాను మీరు నాకు తెలుసు మీ మీద నాకు చాలా గౌరవం ఉంది కొంచెం సరి చేసుకోమని చెప్పండి ఒక మాట అనబోయే ముందు చాలా ఆలోచించుకొని చేయండి దయచేసి ఇది మీ అందరికీ వైసీపీకి అలాగే యువతకు ముఖ్యంగా మీరు భావోద్రేకాలకి లోను కాకుండా సంయమనం పాటించి వారి 30 రోజులు గడువిచ్చారు కోనసీమ వాసులు మీ నిర్ణయం మీరు తీసుకోండి మీకు ఇబ్బంది లేకపోతే రెఫరెండం అడగండి దాని ప్రకారం మీరు వెళ్ళండి లేదు మీ అందరికి ఇష్టం సంతోషంగా వెళ్ళండి అది మీరు నిర్ణయం తీసుకోండి కోనసీమ వాసులుగా మీరు నిర్ణయం తీసుకోండి అన్ని కులాలు ఉన్నాయి మీరు కలిపి నిర్ణయం తీసుకోండి దయచేసి దీనికి ఎలాంటి వాటికి తావి ఇవ్వకుండా శాంతి భద్రతలు పరిరక్షించేలాగా మీరు అందరూ దయచేసి సహా తోడ్పాటును అందించండి అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా విన్నపం మీరందరూ ఐపీఎస్లు చదువుకున్న వ్యక్తులు సివిల్ సర్వీస్ ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు మీరు పక్క నుండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తుల్ని మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం వారు చెప్పింది మీరు ఊకుడితే సమాజం విచ్ఛిన్నం అయిపోయి రేపు పొద్దున బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది దీనికి మోరల్ డ్యూటీ మోరల్ ఆబ్లిగేషన్ మీ మీదే ఉంటుంది అందుకని మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరు చెప్పినా దయచేసి పోలీస్ యంత్రాంగానికి శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన మీరు వ్యవస్థల్ని పరిరక్షించాల్సిన ఐఏఎస్లు మీరు బాధ్యత తీసుకోండి చెప్పండి మంత్రివర్గం వారికి చెప్పండి వారు చేస్తున్న తప్పులు చెప్పండి సరిదిద్దండి రాండి అట్ ద బిహెస్ట్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ ప్లీజ్ డోంట్ హెరాస్ ఆర్ డోంట్ బ్లేమ్ అదర్స్ దట్స్ వాట్ మై రిక్వెస్ట్ ఇస్ థ్యాంక్ యూ సార్ అవును సార్ ఒక రోజే 48 గంటలే కదండి 48 గంటలు మించి లేదండి అంతే అంతేగా సార్ అక్కడ మీరు అర్థం చేయండి మీకు తెలియజేయాల్సింది అక్కడ పేర్లు పెట్టేశారండి మీరు చూస్తే బాలాజీ జిల్లాను పెట్టారు
అభ్యంతరాలను చెప్ప మాకు తిరుపతి పెట్టమని చెప్పారు కదా ఆ తిరుపతి ఉంచండి అని చెప్పారు అలాగే మండలాల మీద గొడవ జరిగింది అని పేర్ల మీద గొడవ జరిగింది మరి ఇక్కడ ఎందుకు జరిగింది ప్రత్యేకించి దాన్ని మీరు ఆలోచించండి సార్ మీరు కాపు ఒంటరి తెలగ బలిజ కాపు ఒంటరి తెలగ బలిజ కులాలు పెద్దన పాత్ర వహించాలి మిగతా కులాలను సమన్వయంతో ఒక అడుగు వెనక్కి వేసైనా సరే కలుపుకొని వెళ్ళాలని మీరు పిలుపులు ఇవ్వడం జరిగింది అవును సార్ అయితే ఇప్పుడు అమలాపురం ఇష్యూలో చూస్తే మీరు చెప్పిన కులాలకు దళిత సంఘాలకు మధ్య కులాల గొడవ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది మీరు మీరు చెప్పినటువంటి సామాజిక వర్గాలకు మీరేం పిలుపిస్తారు నిన్న జరిగిన గొడవ ఒక కులానికి సంబంధించింది కాదు అందుకే నేను పిలిపిస్తుంది ఒక కులానికి పిలిపివ్వట్లేదు ఈ రోజున నేను పిలిపిస్తుంది కోనసీమ వాసులందరికీ పిలిపిస్తున్నాను అందరూ సంయమనం పాటించమని చెప్పి ఎందుకు నేను చెప్పేది అంబేద్కర్ గారు మహానుభావులు ఆయనని పేరు పెట్టాలంటే అందరూ ఆహ్వానించే పరిస్థితుల్లో పెట్టి నిజంగా ఉంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి ఎమ్మెల్యేస్ ఎవరైతే వారికి ఇబ్బంది లేదంటే ఒక ఒక అభ్యంతరాలను చెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి మాకు ఇది మేము ఇవి పెట్టామని చెప్తే ప్రేమగా చెప్పి వివరిస్తే ఎందుకేనండి వింటారు ఇది నా ఇష్ట ఇష్టాల సంబంధం లేదండి ఇది నేను ఓకే మీరు అన్నదానికి చెప్తాను అంబేద్కర్ గారు లాంటి ఒక మహాన్ భావుడు ఒక జిల్లాకి పరిమితం చేసేస్తావా జిల్లాకి పరిమితం చేస్తే సరిపోద్దా అంతర్జాతీయ స్థాయిలో ఆయన మేధస్సుని కొనియాడిన మహానుభావులు ఎంతమంది మేధావులు ఉన్నారు అపరిమితమైన మేధావులు ఉన్నారు సార్ రాను రాను అంబేద్కర్ గారిని కేవలం పొలిటికల్ నీడ్స్కే మాట్లాడటం నిజంగా చేయాలి అంటే అంబేద్కర్ గారి మీద నిజంగా గౌరవం ఉంది ఉండదంటే ఇందాక నేను చెప్పిన స్టేట్ చేసిన ప్రతి ఎస్సీ సప్లాన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన నిధులు వాళ్ళకి కావాల్సినంత సొంతంగా సంపాదించుకునే స్థాయి ఆర్థిక సంపత్తి సమకూర్చాలని కోరుకుంటాను సార్ ఇది ఈ నిర్ణయం నేను కర్నూలుని దామోదరం సంజీవ గారి పేరు పెట్టాలని చెప్పిన చాలామంది నా దగ్గర తీసుకొస్తే ఎలా అన్నాను ఇది దాంట్లో భాగంగానే చూస్తున్నాను కానీ అలా అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఏకస్వామ్యం కాదు కులస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం అది దీంట్లో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఇండియా నేర్చుకోవాల్సింది భారతదేశం ఒకటి ఉండాల్సింది అంటే రెఫరెండం అనేది కావాలి రెఫరెండం పెట్టాలి కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేతుల్లో ఉండవు అది ఇప్పుడు నేనే ఈ దామోదరం సంజీవయ్య గారి జిల్లాని పెడదాం అనుకున్నప్పుడు ఈ రోజున మా ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెట్టేవాడిని ఇలా రెఫరెండం పెడతాను అంటే కొంచెం అభ్యంతరాలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెడతాం ఆ దిశగానే చూస్తున్నాను సార్ సార్ ఇప్పుడు కులాలు అనేవి కలవకూడదండి ఎప్పుడు కొద్దిమంది రాజకీయ నాయకులకి కులాలు కలవకూడదు ఎప్పుడు కలహించుకుంటూనే ఉండాలి గొడవలు పడుతూనే ఉండాలి ఎందుకంటే వీళ్ళు గొడవ పడితే తప్ప వాళ్ళు పబ్బం గడవదు నేను దాంట్లో భాగంగానే చూస్తున్నాను ఈ పని నిజంగా అసలు అంత టైం ఉందా ఈ రోజున యువతకి దారి పొడుగుతూ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఉద్యోగులు ఇంకో 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు రెడీ అవుతారు వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి వాటి మీద ఆలోచిస్తాం లేదంటే గొడవలు పెట్టి వీళ్ళు ఇసుక కాంట్రాక్టర్లకి వీళ్ళు బ్రాందీ షాపులకా ఇవన్నీ లేదంటే వీళ్ళు డబ్బులు వీళ్ళు మైనింగ్ వ్యాపారాలకా అంటే దీంట్లో ఇది ఖచ్చితంగా కులాల వివాదాలను సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కింద చూస్తాను నేను ఎప్పుడైనా సరే దీన్ని వాళ్ళు అన్నారంటే కూర్చో మొత్తం చేయమని చెప్పండి విచారణ చేయమని చెప్పండి అందరూ విచారణ చేయాలి ఇది కావాలని కూర్చోబెట్టి ఒక 10 మందికి ఉదాహరణకి నేను నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు మీరు అంటున్నారు కాబట్టి నేను మీ వాదనే తీసుకుంటున్నాను మంత్రిస్థాయి వ్యక్తి నిజమైపోద్దండి మంత్రిస్థాయి వ్యక్తి అయితే నిజమైపోతారు అని అబద్ధాలు చెప్తారు వాళ్ళు వాళ్ళు నిజంగా మంత్రిస్థాయి వ్యక్తులు అంత ఉన్నతమైన వ్యక్తులు అయితే ఈ గొడవలే జరుగుండేవి కాదు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా చికిత్స కంటే వ్యాధి నివారణ మేలుని మరి ఇలాంటి నివారించాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదే కదా గొడవలు జరిగేవారు చూస్తుంటారా చేతులు కట్టుకొని చూస్తుంటారా అందుకని ఆ మంత్రి ఎవరైతే నాకు మీరు చెప్పిన పేర్లు ఖచ్చితంగా తప్పదు అలా మాట్లాడకూడదు ఆయన కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారు పేరు పెట్టడం ఈరోజు వివాదాస్పదంగా ప్రతిపక్షాలు మార్చడం చూస్తుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇవే ప్రతిపక్షాలు గతంలో
అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మీటింగ్లో చెప్పారు, నిరాహార దీక్షలు చేశారు. అలాగే ప్రజలు కూడా అంబేద్కర్ గారి పేరు కోరారని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్ద మనసుతో అందరి అభిప్రాయాలకి గౌరవిస్తూ అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఈ విధంగా విధ్వంసకాండలు సృష్టించడం ఎంతవరకు న్యాయమో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే సూసైడ్ చేసుకుంటామని చెప్పి టీవీల ముందుకి బెదిరించుతూ వచ్చారో వాళ్ళు జనసేన పార్టీలో ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఆ పార్టీ అధ్యక్షుడితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ నాదెండ్ల గారితో కానీ మిగతా వాళ్ళతో అతను ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీరు ఫేస్బుక్లో చూడండి. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే అంబేద్కర్ గారి పేరు నేను పెడతాను వస్తే అన్నారు. కానీ ఈరోజు పెట్టిన తర్వాత ఎందుకు ఈ విధంగా తాను ఒక మాట మాట్లాడతాడు, కింద క్యాడర్తో ఒకటి మాట్లాడిస్తారు? అంటే డబుల్ స్టాండర్డ్స్తో జనసేన అని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పరిపాలనని అస్థిరపరచాలని ప్రతిసారి కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఎవరు చేయిస్తున్నారో కూడా వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు. ఎందుకంటే ఈరోజు ఒక ఎస్సీ మంత్రి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇళ్ళని వాళ్ళ వెహికల్స్ని అన్నిటినీ ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో మనం చూసాం. అలాగే ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టింది మనం చూసాం. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనక ఎవరున్నారని. ఇప్పటికే దాదాపుగా 50-60 మందిని మరి అరెస్ట్ చేయటం జరిగింది. ఇంకా దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక్క మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా మెచ్చుకున్న ఒక మేధావి, ఒక మహనీయుడు. ఆయన బోధల్ని యూనివర్సిటీలో పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం, మన హక్కులు మనం కాపాడుకోగలుగుతున్నాం, మనం ఇలా అందరూ ఉన్నాము అంటే దానికి కారణం ఆయన రచించిన రాజ్యాంగం. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టినప్పుడు ఇలా గొడవలు చేస్తున్నారు అంటే అది ప్రజలు కాదు, ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నారనేది మీకు అర్థమైంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ గొడవ చేస్తున్నారో వారి వెనక వీళ్ళని ఎవరు ప్రొవోక్ చేశారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతాం, ఖచ్చితంగా అందరికీ బుద్ధి చెప్తాం. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ని ఆయన ఇచ్చిన ప్యాకేజ్ కోసం మాట్లాడటం కాదు. మీకంటూ ఒక విలువ మీ క్యాస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరిగే విధంగా మీరు మాట్లాడాలి. కానీ గతంలో అపోజిషన్లో తుని సంఘటన మేమే చేయించామని మాట్లాడారు. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు మేము తప్పు చేస్తుంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపల వేయలేదని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు అధికారంలో ఉండి మేమే జయించాము ఈ కోనసీమ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. అంటే మీరు ఆలోచించి మాట్లాడుతున్నారా లేదా ఇచ్చిన స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నారా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అచ్చం నాయుడు గారు మాట్లాడేది వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. తిరుపతి ఎన్నికల్లో ఏమో తిరుపతి ఎంపీ ఎలక్షన్ అయ్యాక పార్టీ లేదు బొక్క లేదని టీడీపీని ఆయనే మాట్లాడాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసం ఆయన మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం. అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైనా మీరు చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సహించే పరిస్థితి లేదు. ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు. అదనపు బలగాల్ని దించడం జరిగింది. ఈరోజు పోలీసులు దెబ్బలు తింటున్నారు, ఎవరైతే ఈ విధ్వంసకాండ చేస్తున్నారో వాళ్ళు పోలీసులను ఏ విధంగా కొట్టి గాయపరిచారో కూడా మనం చూసాం. అయినా పోలీసులు చాలా ఓర్పుతో వ్యవహరిస్తూ ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ సేఫ్టీ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు అదనపు బలగాలు కూడా దించారు అండ్ అన్ని వెహికల్స్ ఇళ్ళు కూడా సీరియస్గా సెర్చింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరెవరు భయపడాల్సిన పరిస్థితి లేదు. సో మీరు ఇది జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం గమనించి భవిష్యత్తులో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఓట్ల కోసం వాళ్ళ మూతి పగిలిపోయేలాగా మీరు బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. అండ్ జగన్ అన్న ఖచ్చితంగా ఈరోజు దావోస్కి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పోయారు. ఈరోజు ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. సో జగన్ గారు
దావోస్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారేమో. జగనన్న ఎక్కడున్నా కూడా ఆయన దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని విద్వాంసాలు సృష్టిస్తే మాత్రం సహించే పరిస్థితుల్లో ఆయన లేరు అనేది కూడా తెలుసుకోమని చెప్తున్నాను.